Hi everyone, welcome to VRA Tutorials. This is Pallavi from VRA Tutorials. In our last session, we had a topic of simple present tense. Ivala mana session lo ni present continuous tense gurinchi cheppukobothunam. So, ee present continuous tense ante enti, asalu dani yokka usage enti, dani ekkadekkada use chestam, ela use chestam anedi ippudu manam ivala session lo telusukobothunam. Okay, firstly asalu present continuous tense deniki use chestaru? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇప్పుడు మనం ప్రెజెంట్ రైట్ నౌ ఇప్పుడు మాట్లాడుతున్న విషయం గురించి మాట్లాడాలి, ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయాలి అంటే మనం ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు జరుగుతున్నది ప్రెజెంట్, స్పీకర్ కానీ లిజనర్ కానీ ఎవరైనా చూస్తున్నది కానీ వింటున్నది కానీ ఎట్ ద మూమెంట్ జరుగుతున్న దాని గురించి చెప్పడానికి మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఇంకా దాని డిఫరెంట్ యూజెస్ కూడా ఉన్నాయి, అవి ఏంటంటే అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ యూసేజ్ మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్కి వచ్చేసరికి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు టు టాక్ అబౌట్ యాక్షన్స్ హ్యాపెనింగ్ అట్ ద ప్రెజెంట్ ఆర్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ ఆర్ లిజనింగ్. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడే యాక్షన్ కూడా జరుగుతుంటే, యాక్షన్ జరుగుతున్నప్పుడు మనం యాక్షన్ గురించి మాట్లాడుతుంటే అది మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లోకి వస్తుంది అనమాట. అప్పుడు మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో టు టాక్ అబౌట్ యాక్షన్స్ హ్యాపెనింగ్ ఎట్ ద ప్రెజెంట్ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ ఆర్ లిజనింగ్ అంటే ఎట్ ద మూమెంట్ మనం ఎప్పుడైతే మనం యాక్షన్ చేస్తుంటామో లేంటి జరుగుతూ ఉంటుందో అప్పుడు దాని గురించి మాట్లాడుతున్నట్లయితే అప్పుడు మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ యూసేజ్ ఏంటంటే టు టాక్ అబౌట్ యాక్షన్స్ హ్యాపెనింగ్ ఎట్ ద ప్రెజెంట్. ఓకే, సో అలాగే సెకండ్ యూసేజ్కి వచ్చేసరికి టు టాక్ అబౌట్ టెంపరీ యాక్టివిటీస్. టు టాక్ అబౌట్ టెంపరీ యాక్టివిటీస్ అంటే కొంతకాలం వరకు ప్రెజెంట్లో జరిగే విషయాలు కొన్ని ఉంటాయి. సో అలాంటప్పుడు అంటే నేను బీటెక్ చదువుతున్నాను, నేను డిగ్రీ చేస్తున్నాను, లేదంటే నేను హోటల్కి వెళ్తున్నాను. సో ఇలా ఏంటంటే కొన్ని టెంపరీ యాక్షన్స్ ఉంటాయి, అవి కంప్లీట్ అయిపోతాయి బట్ ఇట్స్ ఫర్ టెంపరీ నాట్ పర్మనెంట్. సో అలాంటి యాక్షన్స్ అండ్ యాక్టివిటీస్ గురించి మాట్లాడడానికి కూడా మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్సెస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే థర్డ్ యూసేజ్ వచ్చేసి టు డిస్క్రైబ్ చేంజెస్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఆర్ హ్యాపెనింగ్ నౌ. అంటే కొన్ని కొన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి మన డైలీ రొటీన్ లైఫ్లో అవనివ్వండి, లేదంటే బయట వరల్డ్లో అవనివ్వండి, కొన్ని కొన్ని చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో అలాంటి చేంజెస్ ప్రెజెంట్ జరిగితే, ప్రెజెంట్ ఇప్పుడు జరుగుతూ ఉంటే మనం వాటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఐ థింక్ యూఆర్ క్లియర్ అబౌట్ ది యూసేజ్ ఆఫ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఫస్ట్ యూసేజ్ వచ్చేసి టు టాక్ అబౌట్ యాక్షన్స్ హ్యాపెనింగ్ ఎట్ ప్రెజెంట్ ఆర్ ఎట్ దాట్ మూమెంట్ ఆఫ్ స్పీకింగ్ ఆర్ లిజనింగ్. అండ్ అలాగే సెకండ్ యూసేజ్ వచ్చేసి టు టాక్ అబౌట్ టెంపరీ యాక్టివిటీస్ అంటే కొంతకాలం వరకు జరిగేవి. అండ్ అలాగే టు డిస్క్రైబ్ చేంజెస్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఆర్ హ్యాపెనింగ్ నౌ అంటే ప్రెజెంట్ ఇప్పుడు జరుగుతున్న చేంజెస్ గురించి కానీ వాటి గురించి చెప్పడానికి కానీ మనం మాట్లాడుకుంటున్నప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఏ ఫామ్లో ఏ స్ట్రక్చర్లో యూజ్ చేయాలనేది తెలుసుకుందాం. సో స్ట్రక్చర్ ఆర్ ఫామ్ ఆఫ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ అంటే తెలుసు కదండి, మనం లాస్ట్ సెషన్లో కూడా చెప్పుకున్నాం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెప్పుకున్నప్పుడు. సబ్జెక్ట్ అనేసరికి మనం దేని గురించి మాట్లాడుతున్నామో అది మనకి సబ్జెక్ట్. ఓకే, సో సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఇస్ ఆర్ ఆర్ అంటే యామ్ కానీ ఇస్ కానీ ఆర్ కానీ సబ్జెక్ట్తో పాటు ఉండి ఈ రెండింటితో పాటు మనకి వర్బ్ విత్ యాడింగ్ ఐఎన్జీ, వర్బ్తో పాటు మనకి ఏం కలుస్తుందండి ఐఎన్జీ, ఇది మనం వర్బ్తో పాటు ఇంక్లూడ్ చేస్తాం రైట్. సో సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఆర్ ఇస్ ఆర్ ఆర్ ప్లస్ వర్బ్ విత్ ఐఎన్జీ, సో ఇది మనకి స్ట్రక్చర్ ఆర్ ఫార్మ్ ఆఫ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అండి. ఇంకోసారి చెప్తున్నాను చూడండి, సబ్జెక్ట్ అంటే ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో అది ప్లస్ యామ్ ఆర్ ఇస్ ఆర్ ఆర్ విత్ వర్బ్ హ్యావింగ్ ఐఎన్జీ. ఓకే రైట్, సో ఇది మనకి స్ట్రక్చర్ అండ్ ఫార్మ్ అండి. ఓకే, సో ఇక్కడ యామ్ కానీ ఇస్ కానీ ఆర్ కానీ మనం ఏ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏంటి యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సబ్జెక్ట్ ఐ వస్తే మనం యామ్ యూజ్ చేస్తాం. ఓకే, ఇన్ ప్రెజెంట్ కంటిన్యూస్ ఫామ్ ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ ఐ వీల్ యూజ్ యామ్. అలాగే సబ్జెక్ట్ హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఉంటే వీ యూజ్ ఇజ్ ఐఎస్ ఇస్. అలాగే సబ్జెక్ట్ యూ ఆర్ వి ఆర్ దే ఉంటే వీ యూజ్ are. Okay, and with this subject am, is or are we'll use verb with adding
ing. Okay, this is the form, and for the subjects I we use am, for subjects he, she, it we use is, for you, we, they subjects we use are. Okay, so manu ippudu okokka usage ki konni konni examples chuddam, dan batti manaku inka clear ga ardham avutundi present continuous tense ante enti anedi. Okay, okay, ippudu manu usage lo first usage examples chuddam anukunnam kada. So first usage manu malli ok sari manu cheptunnam. First usage of present continuous tense entante ఏదన్నా ఇప్పుడు ప్రెజెంట్ ఈ మూమెంట్ లో ఈ టైంలో అవుతున్న యాక్షన్స్ గురించి మనం మాట్లాడడానికి యూజ్ చేస్తాం అన్నమాట ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని. ఇది ఫస్ట్ మనకి మెయిన్ యూసేజ్. ఓకే, సో దీంట్లో మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం మనకి ఇంకా క్లియర్ గా అర్థం అవడానికి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఐఎమ్ డ్రింకింగ్ వాటర్ రైట్ నౌ. ఐఎమ్ డ్రింకింగ్ వాటర్ రైట్ నౌ, నేను ఇప్పుడు వాటర్ తాగుతున్నాను, ఇప్పుడు ప్రెజెంట్ మీతో మీతో చెప్తూ నేను వాటర్ తాగుతున్నాను. సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఇప్పుడు మనకి చూడండి, ఐ ఆమ్ డ్రింకింగ్ వాటర్ రైట్ నౌ, నేను ఇప్పుడు తాగుతున్నాను, ప్రెజెంట్ ఇప్పుడు మీతో మాట్లాడుతూ తాగుతున్నాను. సో ఇట్ విల్ కమ్ అండర్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, అంటే ఇప్పుడు నేను తాగుతూ ఉన్నాను, మీతో చెప్తున్నాను, నేను తాగుతూ ఉన్నాను. సో దిస్ ఇస్ కాల్డ్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫామ్ ఒకసారి చెక్ చేద్దాం. ఐ ఇస్ ద సబ్జెక్ట్. ఐ సబ్జెక్ట్ అయినప్పుడు మనం ఏం చెప్పుకున్నామండి, ఆమ్ ఉండాలని చెప్పాం కదా. రైట్, సో ఐ ప్లస్ ఆమ్ ప్లస్ డ్రింకింగ్. డ్రింక్ అనేది వర్బ్ అయితే మనం దానికి ఐఎన్జీ యాడ్ చేయాలి అనుకున్నాం కదా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కి. సో ఫార్మ్ చూడండి, సబ్జెక్ట్ ఐ ప్లస్ ఆమ్ ప్లస్ వర్బ్ డ్రింక్ ప్లస్ ఐఎన్జీ టు ద వర్బ్. సో ఐఎమ్ డ్రింకింగ్ వాటర్ రైట్ నౌ, సో నేను ఇప్పుడు వాటర్ తాగుతున్నాను, తాగుతున్నాను. సో ఇట్ ఈస్ కంటిన్యూస్. సో దిస్ ఫార్మ్ ఈస్ సాటిస్ఫైయింగ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే We are having dinner. మేము భోజనం చేస్తున్నాము, ఇప్పుడు ఇప్పుడు మేము భోజనం చేస్తున్నాము, చేస్తూ ఉన్నాము. సో ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో వి ఈస్ ద సబ్జెక్ట్. వెన్ వి ఈస్ ద సబ్జెక్ట్ వి యూస్ ఆర్ విత్ ద సబ్జెక్ట్. సో వి ప్లస్ ఆర్ ప్లస్ వర్బ్ హ్యావ్ ప్లస్ ing to the verb have. So having, so we are having dinner. Okay, so next third example chuste, it is snowing outside. Ante baita manchu kurustundi. So ippudu manchu kurustundi, ippudu present avutu undi. So alanti vishayalki mana present continuous tense ni use cheyadam jarugutundi. So alage ikkada chuste it subject, it tho paatu manaki is, అలాగే స్నోయింగ్ స్నో వర్బ్ అండ్ వర్బ్ తో పాటు మనకి ఐఎన్జి. ఓకే, సో అలాగే ఫోర్త్ ఎగ్జాంపుల్ చూస్తే వీఆర్ లివింగ్ ఇన్ బెంగళూర్. మేము బెంగళూర్ లో ఉంటూ ఉన్నాము. వీఆర్ లివింగ్ ఇన్ బెంగళూర్. సో ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇక్కడ చూస్తే వి అనేది మనకి సబ్జెక్ట్, అంటే మనం వి మేము మనం మేము గురించి మేము మేము మేముతో పాటు వీతో పాటు మనకు ఆర్ ఉండాలండి. సబ్జెక్ట్ వి అయితే మనకి దానికి ఆర్ ఉండాలి. ఆర్తో పాటు లివ్ అనేది వర్బ్, వర్బ్తో పాటు ఐఎన్జి మనం ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి లివింగ్. సో వీఆర్ లివింగ్ ఇన్ బెంగళూర్. ఓకే, సో మీకు ఈ ఎగ్జాంపుల్స్తో నాకు తెలిసి ఫుల్గా మీరు ఫస్ట్ యూసేజ్ ఆఫ్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి చాలా క్లియర్గా ఉన్నారని అనుకుంటున్నానండి. సో వీల్ మూవ్ ఆన్ టు ద సెకండ్ యూసేజ్ ఆఫ్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో దట్ ఈస్ టు టేక్ అబౌట్ టెంపరీ యాక్టివిటీస్. మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం కదండి, కొన్ని టెంపరీ యాక్టివిటీస్ అంటే ప్రస్తుతానికి ఇలా జరుగుతూ ఉంది. సో ఇక పైన జరగచ్చు జరగకపోవచ్చు, బట్ ప్రస్తుతానికి అయితే ఇలా జరుగుతుంది. అంటే ఫర్ అ టెంపరీ యాక్టివిటీ, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. ఇక ఎప్పుడప్పుడు అది అక్కడ ఆగిపోతుంది. సో ఇట్ ఈస్ ఆ మధ్య పీరియడ్ లో జరుగుతున్న ప్రెజెంట్ లో అది టెంపరీ అవుతుంది అనమాట. సో దాంట్లో మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకునేసరికి I am studying BTech. So, ప్రస్తుతానికి నేను బీటెక్ చదువుతూ ఉన్నాను. ఇట్స్ అ టెంపరీ యాక్షన్. ఒక 4 ఇయర్స్ తర్వాత బీటెక్ అయిపోతుంది కదండి. సో అదే ఏ 3rd ఇయర్ అనుకోండి, 1 ఇయర్కి అయిపోతుంది కదా. సో ఇట్ ఈస్ లైక్ జరుగుతూ ఉంది, ఇప్పుడు ప్రెజెంట్ అవుతూ ఉంది, నాకు బీటెక్ అవుతూ ఉంది. బట్ ఇట్స్ అ టెంపరీ యాక్టివిటీ. ఓకే, సో సమ్ టైమ్ ఇట్ విల్ బి కంప్లీటెడ్. Right? So, I am studying BTech. I is the subject, I plus am plus study verb, verb with ing, studying. Okay? So, alage second example chuddam. Okay. Ippudu man second example kanaku chusukunnatlayite ikkada, I
I am watching really an interesting movie at the moment. I am watching really an interesting movie. ఇప్పుడు ప్రస్తుతానికి నేను చూస్తున్నాను temporary. Okay. So I am watching really an interesting movie at the moment. So నేను ఒక temporary activity. అదేంటంటే ఇంట్రెస్ట్ ఒక మూవీ ఇంట్రెస్టింగ్ అయిన మూవీ నేను ఇప్పుడు ప్రెసెంట్ చూస్తున్నాను. దట్ ఈస్ అన్ టెంపరీ యాక్టివిటీ. ఓకే, సో అదే కదా మనకి సెకండ్ యూసేజ్ ఆఫ్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. సో మనకి ఇక్కడ అర్థం అవుతుంది కదా సెకండ్ ప్రెసెంట్ ఐ మీన్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో సెకండ్ యూసేజ్ ఏంటి అని. ఎగ్జాంపుల్ ద్వారా ఐ ఆమ్ వాచింగ్ రియల్లీ అన్ ఇంట్రెస్టింగ్ మూవీ అట్ ద మూమెంట్. సో ఇలాంటివి మనం కొంచెం టెంపరీగా అంటే ప్రస్తుతానికి అయితే చేస్తున్నాం అన్న టెంపరీ యాక్టివిటీస్ కి ప్రెసెంట్ లో మాట్లాడినప్పుడు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేస్తాం. సో అలాగే ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ లో ఐ ఇస్ ద సబ్జెక్ట్. ఐ సబ్జెక్ట్ అయినప్పుడు దాంతో పాటుగా ఆమ్, దట్ ఈస్ సబ్జెక్ట్ ప్లస్ ఆమ్ ప్లస్ వాచింగ్. వాచ్ అనేది మనకి చూడడం అనేది వర్బ్, చూస్తున్నాను. సో ఐఎన్జి మనం ఇక్కడ యాడ్ చేసాం, రైట్? సో మనకి ఈ సెంటెన్స్ అంతా కూడా ఈ ఎగ్జాంపుల్ అంతా కూడా మనకి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది, ఆ ఫామ్ లో ఉంది మనకి, రైట్? అలాగే థర్డ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మై అంకుల్ ఇస్ స్టేయింగ్ విత్ అస్ ఫర్ వీక్. మై అంకుల్ ఇస్ స్టేయింగ్ విత్ అస్ ఫర్ వీక్ అంటే మా అంకుల్ మాతో పాటు ఒక వారం రోజులకి వారం రోజులు ఉంటారు. ఓకే, సో మై అంకుల్ ఇస్ స్టేయింగ్ విత్ అస్ ఫర్ వీక్. మా అంకుల్ మాతో పాటు ఒక వారం రోజుల పాటు ఉంటారు. సో వారం రోజులు మాత్రమే. సో ఇట్స్ అ టెంపరీ యాక్టివిటీ ఆర్ యాక్షన్. సో అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే అంకుల్, అంకుల్ ఇస్ ద సబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ తో పాటు ఇస్ ప్లస్ స్టే అనేది వర్బ్ అయితే ప్రెసెంట్ ఫామ్ లో వీఆర్ యాడింగ్ ఐఎన్జీ టు ఇట్. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ఇప్పుడు మనకి సెకండ్ యూసేజ్ కూడా చాలా క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా. ఓకే, సో మనం ఇప్పుడు థర్డ్ యూసేజ్ కి వెళ్దాం. థర్డ్ యూసేజ్ అయితే మనకి మళ్ళీ ఒకసారి మనం రివ్యూ చేసుకుందాం. టు డిస్క్రైబ్ ద చేంజెస్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఆర్ హ్యాపెనింగ్ నౌ. ప్రెసెంట్ ఇప్పుడు మనకి ప్రపంచంలో కానివ్వండి, లేంటి ఇప్పుడు మన చుట్టుపక్కల కానివ్వండి, ప్రస్తుతానికి చేంజెస్ అవుతూ ఉంటాయి కొన్ని కొన్ని. సో అలాంటి చేంజెస్ గురించి మనం ప్రెసెంట్ లో మాట్లాడుకున్నప్పుడు కూడా ప్రెసెంట్ ఇప్పుడు హ్యాపెనింగ్ నౌ. సో అలాంటి వాటి గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా మనం ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, మనకి ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ద ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఈజ్ ఇంక్రీజింగ్ డైలీ. The price of petrol is increasing daily. అదొక రకమైన చేంజ్. ప్రస్తుతం రోజు మనకి అదొక రకమైన చేంజ్ అనమాట. ఏంటి, రోజు కూడా పెట్రోల్ యొక్క ధరలు పెరిగిపోతున్నాయి. సో ద ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఈస్ ఇంక్రీజింగ్ డైలీ. రోజుకి పెట్రోల్ ధర పెరుగుతోంది. ఓకే, సో ఇట్ ఈస్ అ చేంజ్. ఓకే, సో ద ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఈస్ ఇంక్రీజింగ్ డైలీ. నెక్స్ట్ అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే షాపింగ్ online is growing in popularity nowadays. Shopping online is growing in popularity nowadays. ప్రస్తుత కాలంలో మనకి ఈ మధ్య రోజుల్లో షాపింగ్ ఆన్లైన్ లో షాపింగ్ అనేది చాలా బాగా ఎదుగుతోంది, పాపులర్ అవుతుంది అని చెప్తున్నాం అనమాట. సో ఇట్స్ అ చేంజ్ ప్రెసెంట్, ఇప్పుడు ప్రస్తుతానికి అవుతున్న చేంజెస్ ఇవి. సో ఇలాంటి చేంజెస్ గురించి మనం మాట్లాడినప్పుడు కూడా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ పెట్రోల్ అనేది సబ్జెక్ట్ అండి, అలాగే ఇజ్ సబ్జెక్ట్ తో పాటు ఇజ్, అండ్ అలాగే వర్బ్ ఇంక్రీజ్, వర్బ్ తో పాటు ఐఎన్జీ యాడ్ చేస్తాం ఇంక్రీజింగ్. ఓకే, సో అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ లో చూసుకుంటే షాపింగ్ ఆన్లైన్ ఇస్ గ్రోయింగ్ ఇన్ పాపులారిటీ నౌడేస్. ఇక్కడ షాపింగ్ సబ్జెక్ట్, సారీ షాపింగ్ ఆన్లైన్ సబ్జెక్ట్, ఈజ్ సబ్జెక్ట్ తో పాటు ఇస్, అలాగే గ్రోయింగ్ యాక్షన్ వర్బ్, వర్బ్ తో పాటు మన ఐఎన్జీ కూడా యాడ్ చేసాం. సో షాపింగ్ ఆన్లైన్ ఇస్ గ్రోయింగ్ ఇన్ పాపులారిటీ నౌడేస్. సబ్జెక్ట్ ప్లస్ ఇస్ ప్లస్ గ్రో ఇన్ వర్బ్ ప్లస్ ఐఎన్జీ. సో మొత్తం మనకి ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ ఫామ్ లో ఉందన్నమాట. ఓకే, సో కంప్లీట్ గా మీకు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క యూసేజ్ ఏంటి, వాటిని ఎన్ని రకాలుగా మనం యూజ్ చేస్తాం అనేది క్లియర్ గా ఎగ్జాంపుల్స్ తో సహా మీరు క్లియర్ గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి, ఖచ్చితంగా మీకు మేము అవి క్లారిఫై చేస్తాం. ఈ వీడియో ట్యుటోరియల్స్ మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే ఈ వీడియో క్రింద లైక్ బటన్ ఉంటుంది, ఆ లైక్ బటన్ క్లిక్ చేయండి. అందరికీ ఈ వీడియోస్ ఉపయోగపడతాయనుకున్నప్పుడు ఈ వీడియో క్రింద షేర్ బటన్ ఉంటుంది, ఆ షేర్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన వీడియోస్ మీరు చూడాలనుకున్నా, ఇక మీదట అప్లోడ్ చేయబోయే వీడియోస్ అన్ని మీరు ఫాలో అవ్వాలనుకున్నా, ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నుండి స్పోకెన్ హిందీ
ఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళ కోసం ట్రైనింగ్ డివిడీస్ అలాగే బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ ట్రైనింగ్ డివిడీస్ అండ్ బుక్స్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఈ భాషలను తెలుగు వాళ్ళు ఎలా నేర్చుకుంటే సులువుగా నేర్చుకోగలరు అనే దానిపైన రీసెర్చ్ చేసి ప్రతి టాపిక్ని కూడా చాలా క్లియర్గా ఎక్కువ ఉదాహరణలతో విపులంగా వివరించడం జరిగింది. కాబట్టి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకునే వాళ్ళ కోసం ఈ డివిడీస్ అండ్ బుక్స్ చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట. మనలో చాలామందికి స్పోకెన్ ఇంగ్లీష్ కానివ్వండి, స్పోకెన్ హిందీ కానివ్వండి, మరి ఏదైనా కోర్స్ కానివ్వండి, ఒక టైంకి ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి క్రమం తప్పకుండా కొంతకాలం పాటు క్లాసెస్ అటెండ్ అయ్యి నేర్చుకోవడం అనేది కుదరకపోవచ్చు. అలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మీరు ఒక ఎంప్లాయ్ అయినట్టయితే మీ చేతిలో టైం ఉండదు, అలాగే మీరు బిజినెస్ పీపుల్ అయినట్టయితే మీ చేతిలో టైం ఉండదు, హౌస్ వైఫ్ వాళ్ళకి టైం ఉండదు, అలాగే స్టూడెంట్స్ కూడా ఈరోజు చాలా బిజీగా అయిపోయారు. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకుంటే, ఏదైనా స్పోకెన్ హిందీ కానివ్వండి, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ కానివ్వండి నేర్చుకోవాలి అంటే మన సమయం వృధా అవ్వకుండా, మన దగ్గర ఉన్న డబ్బు వృధా అవ్వకుండా ఏదైనా సులువైన మార్గం ఉంటే బాగుంటుంది. దానికోసమే మేము వాట్సాప్ గ్రూప్స్లో ఇంగ్లీష్ అండ్ హిందీ టీచ్ చేస్తున్నాం. ఈ వాట్సాప్ గ్రూప్స్ ఏంటి అంటే మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో ఉన్న వాట్సాప్ ద్వారా మీరు హిందీ లాంగ్వేజ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోగలుగుతారనమాట. మేము ప్రతిరోజు కూడా మీకు లెసన్స్ పంపిస్తాం. ఆ లెసన్స్ చూసి చదివి విని, ఎందుకంటే మేము వీడియో ఫార్మెట్లో పంపిస్తాం, అలాగే ఆడియో ఫార్మెట్లో పంపిస్తాం, అలాగే పీడిఎఫ్ ఫార్మెట్లో పంపిస్తాం, మీరు చదువుకునే విధంగా పీడిఎఫ్ ఫార్మెట్లో పంపిస్తాం, లెసన్స్ పంపిస్తాం అన్నమాట ప్రతిరోజు. ఆ లెసన్స్ చదివి ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఏవైనా డౌట్స్ వచ్చినట్టయితే అదే గ్రూప్లో, అదే వాట్సాప్ గ్రూప్లో ఫ్యాకల్టీ ఉంటారు, ఆ ఫ్యాకల్టీని మీరు డౌట్స్ అడిగి క్లారిఫై చేసుకోవచ్చు అన్నమాట. ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఒక గంట లేదా రెండు గంటలు మాత్రమే ఫ్యాకల్టీ మీకు అందుబాటులో ఉంటారు. దాని తర్వాత మీరు డౌట్స్ అడగాలన్నా కూడా అక్కడ ఫ్యాకల్టీ అందుబాటులో లేకపోవడం వల్ల మళ్ళీ మీరు క్లాస్కి వెళ్లే వరకు కూడా మీ డౌట్స్గానే ఉండిపోతాయి. ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా అలా కాదన్నమాట, ఫ్యాకల్టీ ఎప్పుడూ కూడా గ్రూప్స్లో అందుబాటులో ఉంటారు. కాబట్టి మీకు ఎన్ని డౌట్స్ వచ్చినా, ఒక రోజులో మీరు ఎంత టైం ప్రాక్టీస్ చేసినా, ఎన్ని డౌట్స్ వచ్చినా కూడా అన్నింటినీ కూడా క్లారిఫై చేస్తారనమాట. ఓకే, పైగా మీరు మీ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, మీరు ఎక్కడికైనా ఊరు వెళ్ళినా కూడా మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు, అక్కడ నుండి కూడా మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు అనమాట. కాబట్టి మీకు ఖాళీ ఉన్న టైంలో, మీకు అందుబాటులో ఉన్న టైంలో మీరు ఆ లెసన్ ప్రిపేర్ అవుతారు, డౌట్స్ అడుగుతారు. కాబట్టి మీ ప్రాక్టీస్కి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. మీకు వచ్చే డౌట్సే కాకుండా మిగిలిన వాళ్ళు అడిగే ప్రతి ఒక్క డౌట్ కూడా మీకు కూడా షేర్ అవుతూ ఉంటుంది గ్రూప్లో. కాబట్టి ఆ డౌట్కి మేడం ఇచ్చిన ఆన్సర్ కూడా మీరు చూడడం వల్ల మీకు తెలియకుండానే మీరు చాలా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. మీకు వచ్చే డౌట్సే కాకుండా మిగిలిన వాళ్ళ డౌట్స్ కూడా మీకు రావడం వల్ల మీరు చాలా మంచి సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతారు. మీ దగ్గర ఈ కోర్సెస్ కంప్లీట్ అయ్యేసరికి చాలా మంచి మెటీరియల్ రెడీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలామంది వ్యూస్ అక్కడ కలుస్తాయి కాబట్టి చాలా మంచి నోట్స్, ఎక్కడ మీకు దొరకనటువంటి నోట్స్ మీరు అక్కడ ప్రిపేర్ చేసుకునే అవకాశం ఉంది వాట్సాప్ గ్రూప్స్ ద్వారా. అదేవిధంగా ఫ్యాకల్టీ విషయానికి వస్తే, ఈ వాట్సాప్ గ్రూప్స్లో ఇంత పెద్ద ప్లాట్ఫామ్ పైన ఇంతమందికి డౌట్స్ క్లారిఫై చేయాలి అంటే చాలా హైలీ క్వాలిఫైడ్ అలాగే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కావాలి. సో అలాంటి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని మేము మీకు అందిస్తాం. కాబట్టి మీ సబ్జెక్ట్ వైజ్ మీకు ఎట్లాంటి డౌట్ వచ్చినా కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయగలరు. సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నా లేదా ట్రైనింగ్ బుక్స్ అండ్ డివిడీస్ పర్చేజ్ చేయాలనుకుంటున్నా, స్పోకెన్ హిందీ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ అండ్ డివిడీస్ పర్చేజ్ చేయాలనుకున్నా, కాల్ చేయండి 9603399977. థ్యాంక్ యూ వెరీ మచ్.